హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ మరియు అమరావతి వాతావరణ కేంద్రాలు తెలియజేశాయి. వాయు బంగాళాఖాతం పరిసరాల్లో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గరలో సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల వరకు అవతలం కొనసాగుతుందని వెల్లడించింది. ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా కొనసాగుతుందని తెలిపింది. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు నమోదు అవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని 7 జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన కొండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేస్తుంది. హైదరాబాద్లో కూడా భారీ వర్షం నమోదవుతూ ఉంది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, మేదీపట్నం, సైబరాబాద్, షేక్పేటలో కొండపోతగా వర్షం కురుస్తూ ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం నమోదవుతూ ఉంది. ఈరోజు కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఇక ఏపీలో కూడా పలు ప్రాంతాల్లో, పలు జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలియజేస్తుంది. ఉత్తర కోస్తాంధ్రలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల మేర గాలి వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో సముద్రం అలకలంగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళొద్దు అని కూడా వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్, షేర్ చేయండి.